అంటే రెండున్నర సంవత్సర కాలం స్తబ్ధ టైంలో చెప్తారు. ఒక డాక్టర్ తో ఇంకా ఒక మూడు నాలుగేళ్ల తర్వాత ప్రైవేట్ స్కూల్స్ లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు లోకల్లో ఏదైనా మాట ఇచ్చాడో అవి అవలంబిస్తూ మరి ఈ రోజుకి దాదాపు 98% మేనిఫెస్టో అని మరి పూర్తి చేశాడంటే ఆ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని అందరు మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ ఇటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో కాలాలు మరి మంచిగా ఆరోగ్యాలతో మరి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని మేము ఆ ప్రజా సంఘాలు బీసీ సంఘాలు మరి విద్యార్థి సంఘాలు కుల సంఘాలు అందరి తరఫున మేము కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముందస్తుగా ఒకరోజు ముందే అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ మేము ఆయన కేక్ కట్ చేస్తూ సెలబ్రేషన్ చేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆయన 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలి మన కోసం వద్దెల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వద్దెల్లాలి జగన్ జై జగన్ వద్దెల్లాలి బళ్ళారి శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం వద్దెల్లాలి బళ్ళారి శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం వద్దెల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గోరుముద్ద ఇవ్వటంలో కూడా నాణ్యత ఆ మెను అనేది ఎవ్రీ టైం చేంజ్ చేసుకుంటా వస్తూ ఉంది. చిక్కీలని బ్రాండెడ్ నేను పదే చెప్తున్నాను బ్రాండెడ్ ఐటమ్ అండి. ఏది మీ బాత్రూములు కానీ నాడు నేడులో వర్క్ చేసినటువంటి ఇప్పుడు నాడు నేడు ఫేజ్ 2లో మాస్కులు జరుగుతుంది. 1,38,00,000 8 అదనపు తరగతి గదులు. ఈ అదనపు బ్రాండెడ్ ఫ్యాన్స్ ఏది ప్రతిదీ జాగ్వర్ పైప్ ఈ పంపులు కానీ ఏది ప్రతిదీ క్వాలిటీ. ఎక్కడా క్వాలిటీకి రాజీ పడకుండా నాణ్యత కలిగినటువంటి క్లాస్ రూమ్స్ తయారవుతూ ఉన్నాయి. 3, 4, 5 క్లాసెస్ని హై స్కూల్లో మెర్జ్ చేశారు. ఎందుకు? ట్రైన్డ్ పీపుల్ చేత వాళ్ళకి చదువు చెప్పించేదానికోసం. 8th క్లాస్ స్టూడెంట్స్కి రేపు 21వ తారీఖు నుంచి బైజూస్ తోటి ట్యాబులు
ట్యాబ్లు ఇస్తున్నారు, దాని లెటర్ కేసే అసలు చూస్తేనే మతిపోతుంది. శాంసంగ్ కంపెనీ 130,000 కోట్లు మాత్రమే. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, 2 సంవత్సరాలు ఆయన వచ్చిన తర్వాత కరోనాలో పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కాలంలో ప్రతి ఒక్కరికి ఫ్రీగా నేను వ్యాక్సిన్ వేస్తానని చెప్పి దాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. దేశం మొత్తం దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయటం జరిగింది. ఈ వ్యాక్సిన్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? తైలాల రూపంలో పంచారా? 138,000 కోట్లు అప్పులు అలా జరిగింది. దీనికి డబుల్ అప్పులు తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు. ఎక్కడుంది అభివృద్ధి? చంద్రబాబు నాయుడు కాలంలో ఏం జరిగింది? ధనికులు కుబేరులయ్యారు, పేదలు నిరుపేదలయ్యారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పేద బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్టీ మైనారిటీలు అందరూ సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా బలపడుతున్నారు. రాజకీయంగా ఎలా బలపడుతున్నారు చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఒక సోషల్ స్టేటస్ కావాలి. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఒకరు రికగ్నైజ్ చేయాలనే ఆశతో ముందుంటారు. ఈరోజు 56 బీసీ కార్పొరేషన్లు కానీ ఎస్సీ కార్పొరేషన్స్ కానివ్వండి, వివిధ కార్పొరేషన్ల రూపంలో చైర్మన్స్, దానికి సంబంధించి డైరెక్టర్స్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా ఒక 30 నిమిషాలు ముఖ్యమంత్రిగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి బాగా చూసుకుంటాడని, మనం బాగుంటామని, లేడీస్కి కూడా చాలా బాగా గ్రోత్ పెరిగిద్దని. ఈరోజు డాక్టర్ అడిగేసరికి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క మహిళలకు 1,00,000 రూపాయలు 2 లక్షలు కూడా పోయినాయి. ఇక్కడ ఆ రోజు మాట చెప్పాడు, ఈరోజు చేస్తున్నాడు. ఏ ప్రభుత్వంలో కూడా మాటలు తప్పితే పనులు జరగలేదు. చంద్రబాబు నాయుడు అది రుణమాఫీ రుణమాఫీ అన్నాడు, ఏది చేసింది లేదు. చాలా మంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కొత్తల్లో నేనే అనుకున్నా, ఎందుకంటే ఒక్కొక్క గ్రూపు గ్రూపుల్లో అనుభవం ఉంది కాబట్టి 10 లక్షలు కూడా పోయింది. ఇస్తాడా గ్రూపుకి 10 లక్షలే? ఇదివరకు 1,00,000 రూపాయలు ఇవ్వలేదు ప్రభుత్వాలు, ఎక్కడ తెచ్చిస్తాడు ఇంత డబ్బులు అని చెప్పి నేను చాలా డౌట్ పడ. పరిపాలనా వికేంద్రీకరణ జరుగుతూ ఉంది, అదే ఇందాక మన చలపతని చెప్పినట్లు కూడా పరిపాలనా వికేంద్రీకరణ, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా ఇదివరకు ఒక చిన్న పేపర్కి వెళ్ళాలన్నా తహసీల్దార్ గారికి వెళ్ళాలి, లేదా గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ, లేదా ఇక్కడ ఉన్న ఫైర్మెన్ కమిటీ చుట్టూ తిరిగి వాళ్ళ ప్రాపకం పొంది ఆ పేపర్లు పొందాల్సిన పరిస్థితి. వీటన్నిటి కోసం కూడా మనకి కూలి పనులు కానీ ఇతరతర పనులన్నీ మానుకొని 10 రోజులు 20 రోజులు తిరిగే పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితి రాకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి పని కూడా ఆ గ్రామంలో ఆ వార్డుల్లో కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అలాగే బీసీలకి ఈరోజు అన్ని పథకాల్లో కూడా ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కూడా ఈ పథకాలన్ని ద్వారా కూడా ఆర్థికంగా పరిపుష్టి పెరిగి మనం అందరం కూడా బలోపేతం అవుతున్నాం. అలాగే 56 కార్పొరేషన్ ద్వారా బీసీల్లో కానీ ఎస్సీ ప్రతి కార్యక్రమం ప్రతి గడప గడపకి వస్తుంది. ఈరోజు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏ లబ్ధి ఎవరెవరు పొందుతున్నారనేది గడప గడపకి మన ప్రభుత్వం అనే ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయా శాసనసభ్యులు ఆయా ఇన్ఛార్జీలు ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా మీకు ఇదిగో ఇవి వచ్చినాయి, అయ్యా ఇదిగో ఇవి మీకు వచ్చినాయా రాలేదా అని అడిగి మరి రాని ఏమన్నా ఇంకా ఒకటి అలా ఉంటే వాళ్ళు చెప్తే అక్కడికక్కడ స్పాట్ శాంక్షన్ చేసేటువంటి పరిస్థితులు ఏ రాష్ట్ర ప్రభుత్వం. ఈ 70 సంవత్సరాల్లో 10 మంది ఎంపీలు 10 మంది ఎంపీలు బీసీలు ఎవరు చేయలే? ఏ అభివృద్ధి చేయలేదు మరి, అంటే కులాలను అభివృద్ధి చేయడం కాదు సామాజికంగా. ఎస్ గుర్తింపు తప్ప ఒక గుర్తింపు తెచ్చాడు. అది 10 మంది ఎంపీలు కానీ 30 మంది ఎంఎల్ఏలు కానీ నేను చెప్పేది పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ అవుతుంది. ఈ 75 సంవత్సరాల నుంచి కూడా ఎస్సీకి ఎమ్మెల్యే అయ్యాడు, ఎస్సీ ఎంపీ అయ్యాడు, ఎస్టీ ఎమ్మెల్యే ఎంపీ అయ్యాడు. రాబో కాలంలో బిల్ పార్లమెంట్లో బీసీ బిల్లు కూడా పాస్ అయితే రాబో కాలంలో కట్టాల శంకర్ కూడా ఎమ్మెల్యే అవుతాడు. అవునా కదా? అవకాశం అబ్బాయి. ఇప్పుడు మేము జిల్లాలో 2-3 ఉండే ఎస్సీలు ఎస్సీ బిల్లు పాస్ అయితే ఇంక ఇద్దరు వస్తారు బీసీలు యాజ్ ఎమ్మెల్యే యాజ్ అది రిజర్వేషన్. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరు కూడా బిల్లు ఒక ముఖ్యమంత్రి సమర్థించాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పవాడు. ఆ ఎస్సీలో మాత్రం కంప్లీట్గా గొప్పని చెప్పాడు అబ్బాయి. ఆయన ఎందుకు నేను సపోర్ట్ చేస్తానంటే నేను ఇది చేస్తున్నాను నాకు ఓటేయండి అని అడగట్లా.